చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్నగర్లో పేదలకు ఇస్తున్న ఇంటి స్థలాలను పర్యవేక్షించారు. అదేవిధంగా గత ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర సహాయంతో నిర్మించిన ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు పిసిసి మెంబర్ డాక్టర్ ఎస్ బత్తయ్యనాయుడు మాట్లాడుతూ, గత ప్రభుత్వం నిర్మించిన 8 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని, 4 లక్షలు ఇంకా పూర్తి కావాల్సి ఉందని, ఈ ప్రభుత్వం రాజీవ్నగర్ దగ్గర ఒక్కొక్క సెంటు పట్టాలు సర్వే చేసి ప్లాట్లు వేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా తొట్టంబేడు మండలంలోని బీడీ కాలనీ వద్ద వేసిన ప్లాట్లు కూడా వీక్షించడం జరిగిందని, కానీ జగన్ ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్మించిన వాటిని అరాకొరా పూర్తి చేయాల్సి ఉంటే వాటిని పూర్తి చేసి ప్రజలకు ఇస్తే బాగుంటుందని ఇది ప్రజా అభిప్రాయమని తెలిపారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాటిని పక్కన పెట్టి 1 సెంట్ 1.5 సెంట్ విస్తీర్ణం కలిగిన పట్టాలను రెడీ చేస్తున్నారని, కానీ అందులో ఇల్లు కట్టుకోవడం చాలా కష్టమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 2 సెంట్లు 2.5 సెంట్లు 3 సెంట్లు చొప్పున ఉమ్మడి రాష్ట్రంలో 2004 2014 మధ్యలో దాదాపు 50 లక్షల ఇళ్లు పై విస్తీరణలో ఫ్రీగా నిర్మించడం జరిగిందని, గత ప్రభుత్వం అపార్ట్మెంట్గా నిర్మాణం చేయడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు స్థలాలు ఇచ్చి నిర్మాణాలు చేయడం జరిగిందని, కానీ ఈ ప్రభుత్వం అవసరాలకు చాలా దూరంగా కొండల్లో దూర ప్రాంతాల్లో ఇస్తున్నారని, దీనికి ప్రజలలో వ్యతిరేకత ఉందని తెలిపారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను ఉపయోగించుకుంటూ మిగిలిన వారికి అందుబాటులో ఉండేటట్లు పట్టాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని డాక్టర్ ఎస్ బత్తయ్యనాయుడు కోరారు. శ్రీకాళహస్తి రాజనగర్లో కట్టినటువంటి పేద ప్రజలకు కట్టినటువంటి అపార్ట్మెంట్స్ అన్నీ కూడా చూసాం. సింగిల్ బెడ్రూమ్లు అయితేనేమి, డబుల్ బెడ్రూమ్లు అయితేనేమి, ఇవన్నీ కూడా చూడటం జరిగింది. కొన్నిటికి ఫ్లోరింగ్ కూడా వేసుకున్నారు మార్బల్తో. అదేవిధంగా కొన్ని ఇంకా పూర్తి కావాల్సిన దశలో ఉన్నాయి. ఇలాంటి టైంలో జగన్ గారు ఒక పౌరుషం పెట్టుకొని ఒక విధమైనటువంటి దేనితో ఆయన వీటన్నిటిని కూడా నెగ్లెక్ట్ చేసి తన సొంత అజెండా తీసుకొని ఇప్పుడు ఎక్కడా లేని చోట్ల ఈ సైట్లన్నీ కూడా సేకరించి దాదాపు 30 లక్షల సైట్లకి సేకరించి ఇవ్వాలనే దృష్టితో ఇప్పుడు ఇక 3 సార్లు పోస్ట్పోన్ అయింది. ఇంకా ఆగస్ట్ 15 ఒకటి మిగిలింది, అది 4వ సారి. కాబట్టి ఈ ఉన్న వాటిని పూర్తి చేసి అందరికీ ఇస్తే దాదాపు 12 లక్షలు ఉన్నాయని అలంకాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకు అంటే ప్రతి న్యూస్లో ప్రతి దాంట్లో మనం చూస్తున్నాం, దాదాపు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారి గత ప్రభుత్వం అయితేనేమి, రెండు కలిసి కట్టినటువంటి ఇల్లు ఇవి. వాటిని డెవలప్ చేసి పూర్తయినటువంటివి దాదాపు 6 లక్షలు ఉన్నాయని చెప్తున్నారు. తర్వాత అందరూ ఇంకా కొద్ది కన్స్ట్రక్షన్ పూర్తయ్యి లోపలంతా కూడా జరగాల్సిన పనులు ఉండేవి ఒక 4 లక్షలు ఉన్నాయని, 2 లక్షల పునాదులతో పెట్టున్నాయని, ఈ విధంగా 12 లక్షల ఇళ్ళు రాష్ట్రం మొత్తం మీద కూడా రెడీగా ఇవ్వటానికి ఉన్నాయి. తక్కువ కాలువలో అంటే దాదాపు 4-5 నెలలు ఇవన్నీ కూడా పూర్తి చేసి పేద ప్రజలకి అందుబాటులో తేవాల్సింది మానేసి ఎక్కడెక్కడ కొండల్లో, అదేవిధంగా శ్మశానాల్లో, అదేవిధంగా మసీదుల్లో ఎక్కడైతే జాగాలు ఉంటాయో అక్కడంతా కూడా వీళ్ళు పోయి వైఎస్ఆర్పి నాయకులు వాళ్ళ చేతులు ఎట్టు కలుపుతున్నారో ఏమో, ఎక్కడ పడ్డా కూడా చేతులు కలుపుతున్నారని ఒక ప్రచారం వచ్చేసింది రాష్ట్రం మొత్తం మీద. ఇప్పటికైనా కన్ను తెలుసుకొని రాసిన వయస్సు జగన్మోహన్ రెడ్డి గారు వీటిని కూడా అరగనలోకి తీసుకొని వీటిని కూడా డెవలప్ చేసి అటు అవి అటు ఇవి అన్నీ కూడా ఇచ్చి ఇవ్వాలని, ఇస్తూ ముందుకు పోవాలని, ప్రగతి పదాన్ని అనుసరించాలని, ఒక విధమైనటువంటి పథకాలే కాకుండా పథకాలకి సైడ్లో అభివృద్ధి పథకం కూడా పోతూ ఉంటేనే రాష్ట్రమైనా దేశమైనా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్పేది ఒక్కటే, ఈరోజు చంద్రబాబును కట్టడని ఆయన కట్టిన దాన్ని మేము ఎట్లు ఇచ్చేదని ఒక మనస్తత్వం రానియకుండా వీటిని ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంతేకాదు ఈరోజు మీకు ముఖ్యంగా చెప్తున్నాం, ఆయన కూడా సపోర్ట్ చేశాడు అమరావతిని. ఎందుకంటే అసెంబ్లీలో కూడా 33 ఎకరాలు ఇస్తారు అంటే 33 కాదు 37 ఎకరాలు చూడండి అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు 3 రాజధానులు కావాలంటూ అది సమంజసం కాదని కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆయన ఏది పట్టుకుంటే దానికి 2 కాళ్ళు కుందేలుకునే టైప్, అది వేడి నాడాలి, అది వదిలేసి
ప్రజల యొక్క శ్రేయస్సు ప్రజలకు ఏదైతే బాగుంటుందో ఒక మీద ఒక పార్టీ మీద కానీ ఒక కమ్యూనిటీ మీద కానీ కట్టిపోతుతనం ఉండకూడదని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అమరావతిని సపోర్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ ఇళ్లను కూడా పూర్తి చేసి పేదలకు ఇవ్వాలని కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కొండలో ఇస్తే అక్కడ మళ్ళీ ఎలా పోయి ఉంటారు పేద ప్రజలు. ఇప్పుడు దాదాపు కొన్ని ఏరియాలో అయితే 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్ల దూరంలో కూడా కొన్ని డిస్టిక్లో ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అక్కడికి పోయి పేదవాళ్ళు సిటీలో ఉంటే పక్క పక్కన ఉంటే వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళ ఊరి పక్కన ఉంటే ఆ ఊళ్ళల్లో ఉంటారు, పని బాట చేసుకుంటారు, వాళ్ళ అభివృద్ధి చెందేదానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక తొట్టంబేడు ఉంది, తొట్టంబేడు కొండల్లో ఇచ్చారు, అక్కడ ఒకటే దుమ్ము. ఎందుకంటే దాదాపు 750 సైట్లు ఉన్నాయి అక్కడ, అక్కడ దుమ్ము ఈ దుమ్ము దూరంలో ఉండలేరు, అక్కడ కూడా ఒక సింటే. ఈ విధంగా ఒక్కో సింట్ ఇస్తూ పోతే ఎక్కడ కాపురం చేయగలరు, వాళ్ళు ఎక్కడ నివాసం ఉంటారు, వాళ్ళకు ఉన్న సామాన్ ఎక్కడ పెట్టుకుంటారు. ఈ విధంగా అనేక ప్రాబ్లమ్స్ ఉంటే వాటన్నిటిని పరిగణలోకి తీసుకోకుండా ఆయన ఏకతాటిగా ఒకే దీంతో పోవడం అనేది సమంజసం కాదని మా కాంగ్రెస్ పార్టీ మేమంతా కూడా ఖండిస్తున్నాం. రిపోర్టెడ్ బై ఈశ్వర్ అమరావతి హెచ్డీ టీవీ శ్రీకాళహస్తి.